దేవ్ టీవీ ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. కుంభరాశి వారికి జూలై 12 నుండి వీరికి అద్భుతంగా ఉండబోతుంది. మరి వీరికి ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్తి వివరాలని తెలుసుకోబోయే ముందు ప్రేక్షకులకు ఒక సూచన. ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగంలో సమస్యలు, నమ్మిన వారు మోసం చేయడం, కావలసిన స్త్రీ లేదా పురుషుడు దూరం అవడం, అలాగే ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి కుదరకపోవడం, సంతానం లేకపోవడం, ఆర్థిక ఇబ్బందులు, ధన సంపాదన నిలకడలేకపోవడం, ఇంకా ఏదైనా సమస్యలతో మీరు సతమతమవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నట్లయితే ఒక్కసారి గురువుగారి నెంబర్కి ఫోన్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు వస్తుంది. అందువల్ల మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే కుంభరాశి వారికి జూలై 12 నుండి గ్రహాల్లో మార్పులు జరగబోతున్నాయి. ముఖ్యంగా శని స్వస్థానంలో రావడం వల్ల జూలై నెలలో సంపన్నమైన నెల ఉంటుంది. గ్రహాల మార్పు కారణంగా వృత్తిపరమైన దృక్కోణం నుండి ఇది కుంభరాశికి అద్భుతమైన కాలం. ఈ నెల బాస్ మిమ్మల్ని కూడా గౌరవించవచ్చు. మీరు ఈ కాలంలో ఉపాధిని మార్చడానికి కూడా ప్లాన్ చేయవచ్చు. మీరు మరో రంగంలో అద్భుతమైన ఉపాధి ఆఫర్ని పొందే మంచి అవకాశం ఉంది. ప్రైవేటు రంగంలో పనిచేసే స్థానికులకు మరో నగరంలో స్థానం కల్పించవచ్చు. ఈ సమయంలో పని కోసం చూస్తున్న వ్యక్తులు కూడా తమ కళని సహకారం చేసుకోగలుగుతారు. కుంభరాశిలో జన్మించిన విద్యార్థులు ఈ నెలలో ఒక సాధారణ నెలని కలిగి ఉంటారు. దీని ఫలితంగా విద్యార్థులు నిరాశ చెందుతారు. చదువుకోవడం ఒత్తిడితో కూడుకున్నది కావచ్చు. వారి కుటుంబాల సహాయం అవసరం. కుటుంబ దృక్కోణం నుండి ఆక్వేరియన్స్ వారికి అద్భుతమైన సమయం ఉంది. రెండవ ఇంట్లో బృహస్పతి మరియు అంగారకుడు కుటుంబాన్ని మరింత దగ్గర చేస్తారు. కుటుంబ సభ్యులందరూ ఒకరినొకరు బాగా అర్థం చేసుకునేలా ఇది నిర్వహించబడుతుంది. పాత ద్వేషాలు మరియు తగాదాలు పరిష్కరించబడతాయి. ఇప్పటికే ఆస్తి సమస్య ఉంటే ఈ విషయంలో దాన్ని పరిష్కరించవచ్చు. బంధువుల రాకతో ఇల్లు నవ్వు మరియు ఆనందంతో నిండి ఉంటుంది. మరియు కుటుంబం మంచి మానసిక స్థితిలో ఉంటుంది. కుంభరాశి వారికి ఈ సంవత్సరం ప్రేమతో కష్టకాలం ఉంటుంది. మీ ప్రియమైన వ్యక్తి గాయపడితే మీ తప్పును అంగీకరించడానికి భయపడకండి. ఏడవ ఇంటిలో శనిని పూర్తిగా చూడడం వివాహిత జంటలకు సమస్యల్ని మరింత తీవ్రతరం చేస్తుంది. జీవిత భాగస్వామి యొక్క ప్రకటనలు చేదును కలిగించవచ్చు మరియు అహం వివాదాలు తలెత్తవచ్చు. ఈ కాలంలో కుంభరాశి ఆర్థిక పరిస్థితి మితంగా ఉంటుంది. మీ అత్తమామల నుండి మీకు సహాయం లభిస్తుంది. ఈ సమయంలో మీరు మీ వ్యాపారంలో చాలా ప్రయత్నం చేస్తారు. వ్యాపారంలో పూర్తి విజయం ఉంటుంది. ఆరోగ్య దృక్కోణంలో కుంభరాశికి సాధారణ కాలం ఉంటుంది. ముఖ్యంగా సూర్యుడు 5వ ఇంటిలో ఉండడం వల్ల ఆరోగ్య సౌలభ్యం ఉంటుంది. మీకు ఉన్న ఏదైనా జబ్బు నయమవుతుంది. ఈ సమయంలో ఇంటి పెద్దలు వారి ఆరోగ్యంలో మెరుగుదల చూస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకి ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలని ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి.